శాండల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురై మరణించారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించారు. పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా విక్రమ్ ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీస్ అధికారులు సైతం ఆసుపత్రిని సందర్శించారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ నివాసానికి సైతం భద్రత కల్పించారు. అయితే ఈ లోపే ఇలా గురి కావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ లోకి వెళ్లిపోయారు. ఇక కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన్ను అప్పు అని ముద్దుగా పిలుచుకు ఉంటారు. లెజెండరీ యాక్టర్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కి మూడవ కొడుకు పునీత్ రాజ్ కుమార్. ఇక కర్ణాటక సీఎం సైతం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవ్వరూ ఊహించిన విధంగా పునీత్ రాజ్ కుమార్ మరణించటం అందరినీ ఒక్కసారిగా షాక్ లోకి నెట్టింది. పేరు మోసిన డాక్టర్లు ఐసీయూలో ఉంచి మరీ ట్రీట్మెంట్ చేశారు, కానీ పునీత్ ను కాపాడలేకపోయారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. అతి చిన్నప్పుడే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అరగ్రటం చేశారు. చిన్నప్పుడే ఆయన నేషనల్ అవార్డు సైతం గెలుచుకున్నారు. 1985లో రిలీజ్ అయిన బెట్టాడ హువు అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఇక 2002లో అప్పు సినిమాతో ఆయన హీరోగా మారాడు. బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సినిమా. ఇక లేటెస్ట్ గా యువరత్న సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాతో తెలుగులో కూడా ఆయన స్టార్ గా కొనసాగాలని కోరుకున్నాడు, కానీ ఈలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన రీమేక్ చేశారు. ఎంతో మంది ఫ్యాన్స్ ను కూడా కట్టుకున్నారు, కానీ ఆ ఫ్యాన్స్ అందరినీ కూడా ఈ వార్త ఇప్పుడు షాక్ గురి చేస్తూ ఉంది. మరి పునీత్ అప్డేట్స్ పై మై ఛానల్ ఫాలో అవ్వండి.